వివేకానందుని జీవిత చరిత్ర, ఆయన బోధనలు, ఆయన చేసిన సిద్ధాంతాల గురించి స్వామి బోధమయానంద గారి మాటల్లో తెలుసుకుంటున్నాం కదా. వివేకానందుడు చికాగో ప్రసంగం అనంతరం ఆయన ఇంకా ఎన్ని ప్రసంగాలు ఇచ్చారు, ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో ముఖ్యమైన ఘట్టాలేంటి, అలాగే ఇప్పటి వరకు కూడా మనం విన్నాం ఆయన స్టోరీ మొత్తాన్ని, అమెరికాకు వెళ్ళడానికి కారణమేంటి, విశ్వమత మహాసభల్లో ఆయన ప్రముఖంగా అక్కడ ప్రసంగించాలి అనుకోవడానికి కారణమేంటి తెలుసుకున్నాం. మరి ఆయన చిట్ట చివరిగా ఇచ్చిన ప్రసంగం హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, ధార్మికతను చాటేతిగా ఉందా, మరి ఆ ప్రసంగం ముఖ్యాంశాలేంటో మనం తెలుసుకుందాం. నమస్తే. 11వ తారీఖు ప్రారంభమైన విశ్వ మహాసభ 27వ తారీఖు వరకు జరిగింది. ఇందులో మొత్తం 10 ప్రసంగాలు చేశారు స్వామీజీ. అందులో 5 ముఖ్యమైనవి, అందులో 1 చాలా ముఖ్యమైనది అన్నారు. మరి ఆ 1 ప్రసంగం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. స్వామీజీ 11వ తారీఖు ఆ విశ్వమత మహాసభ ఉపన్యాసం తర్వాత, ప్రసంగం తర్వాత విశ్వమంతా ఆయన పేరు తెలిసిపోయింది, మారుమోగింది అన్ని చోట్ల పత్రికల ద్వారా. ఎవరెవరు 7000 మంది వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన ఒక ఆశ్చర్యజనికితమైన వ్యక్తిని చూశారు. భారతదేశ పట్ల ఉన్నట్టుండే ఓవర్ నైట్ అద్భుతమైన రెస్పెక్టు, మర్యాద, తర్వాత వాళ్ళ పట్ల గౌరవం పెరిగింది. ఇలాంటి ఒక మహనీయుడు భారతదేశంలో ఉన్నాడు. వీఆర్ ఆల్ ఫూల్స్ టు సెండ్ మిషనరీస్ టు ఇండియా. ఆ టైంలో ఎంతోమంది క్రిస్టియన్ టీచర్లు అందరూ వచ్చి జీవితం గురించి, మా వాల్యూస్ గురించి, రకరకాల మతం గురించి చెప్పేవారు. అయితే ఒక్కసారి 3-4 నిమిషాల్లో వివేకానంద అద్భుతమైన ప్రసంగం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అనుకున్న మనం మూర్ఖులైపోయాం. ఈయన ముందు హోల్ అమెరికా పాదాల దగ్గర కూర్చుండిపోయింది. అంతవరకు మేమే సుపీరియర్, మేమే గొప్పవాళ్ళం, భారతదేశం అంటే ఏమీ లేదు, బానిస దేశం అది, దారిద్ర్యంలో ఉన్న దేశం అది, మూఢనమ్మకాల దేశం అది, రాళ్ళు రప్పలు పూజిస్తున్న దేశం అది, ఇంకా రకరకాల ఫోటోలు ప్రచారం చేస్తున్న ఒక దేశం అది అని వాళ్ళు ప్రచారం చేసిన విషయాలు వివేకానందకి అప్పుడు గోచరమైంది, అప్పుడు అర్థమైంది ఆయనకి. తర్వాత ఆ రోజు రాత్రి కూడా ఆయన పడుకోకుండా తూర్పు వైపు చూస్తూ భారతదేశం ఒక ఔన్నత్యం ఇంకా ఎలా పెంచాలి, ఎలా డెవలప్ చేయాలి, నేను ఇక్కడ ఆనందంగా బతుకుతున్నాను, ఇక్కడ ఆనందంగా తింటున్నాను, నా బంధువులు, నా మిత్రులు, నా వీళ్ళందరూ వాళ్ళు ఇది చేస్తున్నారు అని చాలా బాధపడతారు. బట్ సెలబ్రిటీ అయిపోయారు, ఇంకా మరుసటి రోజు నుంచి 12వ తారీఖు నుంచి ఇన్విటేషన్స్ ఆగకుండా అమెరికా నుండి ఎక్కడెక్కడ సంస్థలు, క్లబ్బులు, చర్చిలు, రకరకాల వేరే వేరే హిందువులు ఉండే దేశంలో, ఆ దేశంలో ఉన్న మన రాష్ట్రం జాతికి చెందిన వాళ్ళందరూ వివేకానంద ఇన్వైట్ చేయడానికి ప్రారంభించారు. ఒక హైవే ఓపెన్ అయిపోయింది సడన్గా, కొత్తగా ఒక ఫ్లైఓవర్ లాగా. అంతవరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే వివేకానంద సడన్గా పెద్ద విమానంలో కూర్చొని గ్రామాలు, పట్టణాలు, అన్ని చోట్ల వెళ్ళడానికి ప్రారంభించారు. ఒక ప్లాన్ తయారైపోయింది అలాగే. ఈ 19వ తారీఖు అంటే 19వ తారీఖు 1893 వాళ్ళు ఇన్విటేషన్ ప్రకారం, వాళ్ళ కోరిక ప్రకారం, మీ మతం గురించి చెప్పండి, ఇంతవరకు మీ విశ్వజననీయ సందేశం ఇచ్చారు, అయితే మీరు హిందువులు కదా, మీరు హిందూ మతంని ఇచ్చేసని చెప్పారు కదా. అప్పుడు వాళ్ళు తెలిసింది ఇతనులో అంత నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, సాహిత్యం అంటే ఏమిటి, రహస్యం ఏమిటి, ఫిలాసఫీ ఏమిటి, దాంట్లో ఉండే సైకాలజీ ఏమిటి, ఇవన్నీ మీరు చెప్పండి అని వాళ్ళు ఇదైనప్పుడు స్వామీజీ ఒక ప్రిపేర్ చేసుకొని ఒక చక్కటి ఉపన్యాసం, టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అమెరికన్స్కి, యూరోపియన్స్కి, దేశ విదేశాల్లో వచ్చిన మేధావులందరికీ హిందూ మతం పట్ల, హిందూ ధర్మం పట్ల అవగాహన కలగాలి అని స్వామీజీ ప్రారంభించారు. ఆ ఉపన్యాసం సుమారు 2 గంటల సేపు జరుగుతుంది. ఈ 2 గంటల సేపు ఎలా టైం దొరికిందంటే వాళ్ళు ఎవరు లేచేవాళ్ళు కాదు. స్వామీజీ ఎప్పుడైతే ఉపన్యాసం ప్రారంభించారో ఆయన మళ్ళా శాంతి 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 అని చెప్పి, నమస్కారం అని చెప్పే వరకు, థ్యాంక్ యూ అని చెప్పే వరకు ఆ సభలో ఎవరు లేచి వెళ్ళేవారు కాదు. అంత ముగ్ధులైపోయారు స్వామీజీ ఆ వ్యక్తిత్వం, ముఖం మండలం, తేజస్సు చూస్తూ, ప్లస్ ఆయన చెప్తున్న భాష, ఇంగ్లీష్ భాష, దాంట్లో ఉండే ఒక మాధుర్యం, దాంట్లో ఉండే ఒక శక్తి వాళ్ళందరినీ మంత్రముగ్ధులు చేసింది. ఈ 19వ తారీఖు ఉపన్యాసం హిందూ మతంకి ప్రత్యేకమైంది. ఈ ఉపన్యాసం గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఎలాగది, ఇది ఎందుకు గొప్పతనం అనడానికి, 4-5 సంవత్సరాల తర్వాత సోదరి నివేదిత అంటే వివేకానంద వారి మహిళ శిష్యురాలు, ఇంగ్లాండ్ నుంచి వచ్చి భారతదేశంలో సేవలు అందించి భారతదేశం ఎన్నో స్కూల్స్, కాలేజీలని స్థాపించి ఆవిడ ఇక్కడే శరీరం త్యాగం చేసింది. ఎంతోమంది మన దేశ భక్తులకి, సమరోద్ధులకి, రెవల్యూషనరీస్కి అందరికీ పునాదిగా ఉండింది ఆవిడ ఆ సమయంలో. ఆవిడ చెప్తుంది, వెన్ వివేకానంద స్టార్టెడ్ ఇట్ వాజ్ అబౌట్ హిందూయిజం, హిందూ మతం పట్ల వివేకానంద ప్రారంభించారు, దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు.
అయితే ఉపన్యాసం అయ్యేటప్పటికి హిందూ మతమే స్థాపించబడింది, ఒక కొత్త మతం, కొత్త రూపం ఇచ్చారు ఆయన. స్వామీజీ అంటారు ఒక ఉపన్యాసంలో ఒక అరగంట సేపు అయిన తర్వాత, నేను కొన్ని ముఖ్యమైన రెండు మూడు విషయాలు మాత్రం చెప్పదలుచుకుంటున్నాను. సపోజ్ నేను మేడ మీద కూర్చొని ఈ స్టేజ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని 10 సార్లు నేను 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 అని 10 సార్లు చెప్పుకుంటూ ఉంటే ఆ నేను అనేది ఎవరు? ఇది ఆత్మజ్ఞానం గురించి చెప్పవలసిన ఒక విషయం స్వామీజీ చెప్తున్నారు. ఈ ఒక రహస్యాన్ని ఇంకా విశాలంగా ఉపనిషత్తుల్లో ఋషులు దాన్ని సాక్షాత్కరించుకున్నారు, దాన్ని అర్థం చేసుకున్నారు, జీర్ణించుకున్నారు. ఇక్కడ స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అంతే. ఈ నేను అనేదానికి నేనంటే శరీరమా, నేనంటే నా షర్ట, నేనంటే నా పేర, నా ఉద్యోగమా, నా కుటుంబమా, ఏమిటది నేను? సపోజ్ మనం అందరం నిద్రిస్తున్నాం, ఎవరికి ఎవరు బంధువు, ఎవరికి ఎవరు శత్రువు? అందరూ ఒకటే, శవంలాగా పడుంటాం రాత్రి అంతా, ఒకరి ఒకరు ఆనందిస్తుంటారు నిద్రలోనే. అదేవిధంగా నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని నీ బయట డిటాచ్ అయిపోయి బయట ప్రపంచం నుంచి నేను విరాగం అయిపోయి డిటాచ్ అయిపోయి నేను అనుకున్నప్పటికీ నా కళ్ళు మీద వచ్చే, నా మనస్సు మీద ముందు వచ్చే ఏమిటది నేను? ఆ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? నేను ఎవరు, నేను ఎవరు అనే ఒక రహస్య ప్రశ్న మన హృదయంలోకి వస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ వస్తుంది, ప్రతి మానవుడిలోనూ వస్తుంది. మనం దాన్ని గ్రహించాం ఎందుకంటే చాలా బిజీ అయిపోయాం మనం ఈ వ్యవహారంలో, పనుల్లో, మన బాధల్లో, మన సమాజ మనమే శ్రేయస్ చేస్తాం, మనమే అన్నీ రూల్ చేస్తామని చెప్పి మనం ఆ రహస్యాన్ని మర్చిపోతున్నాం. ఇది స్వామీజీ ఉపన్యాసం ద్వారా మళ్ళా మనకి రిమైండ్ చేస్తున్నారు. అప్పుడు అంటారు వైదిక ఋషులు నేను అనడానికి శరీరం అనలేదు, పేరు అనలేదు, ప్రతిష్ట అనలేదు, లేక డబ్బు అని కుటుంబం గురించి అనలేదు. నేను అంటే ఆత్మ, లోపల ఆత్మ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ చైతన్యం ఉంది. దాన్ని కనుక్కుంటే మనం చేస్తున్న పనులన్నిటికీ ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, ఒక రసం ఉంటుంది, దానికి ఒక స్వీట్నెస్ వస్తుంది. లేకుండా ఉంటే ఈ కాలంలో స్ట్రెస్, టెన్షన్, ఈ తర్వాత ఆత్మహత్యలు, డ్రగ్ అడిక్షన్లు ఎందుకు ఎక్కువవుతున్నాయి? నేను అనే పదానికి అర్థం లేకుండా పోయింది. దాని గురించి ఎవరు నేర్పించడం లేదు, దాని గురించి ఎవరు శిక్షణ లేదు స్కూల్ కాలేజీల్లో. మన తల్లిదండ్రులు కూడా టైం లేదని పారిపోతూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, జనాభా ముందుకు వెళ్ళిపోతుంది గొర్రెల్లాగా. ఈ నేను అనే ప్రశ్నకి స్వామీజీ అంటారు నీలో ఉండే అనంత ఆత్మ నువ్వు, అనంత శక్తి, పరమ చైతన్య, పరమ భక్తి, పరమ శ్రద్ధ, ఇవన్నీ మనలో ఉన్నాయి. అది అర్థం చేసుకోవడానికి ధ్యానం అనేది, యోగం అనేది, మనం చేస్తున్న అధ్యయనం చేస్తున్న జ్ఞానం అనేది స్వామీజీ ఆ ఉపన్యాసంలో చాలా నూతనంగా, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమెరికన్ ఆడియన్స్కి, వాళ్ళ మూలకంగా మనందరికీ, ఈ కాలం ఉండే వర్తమాన కాల యువకులందరికీ. ఇక్కడ రెండో పాయింట్ ఆ ఉపన్యాసం స్వామీజీకి ముందుకు వెళుతూ ఆయనకి ప్రియమైన ఒక శ్లోకాన్ని అమెరికన్స్కి ఇంగ్లీష్ మూలకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్వేతాశ్వత ఉపనిషత్తుల్లో మన సూక్తాల్లో ఈ ఒక అద్భుతమైన శ్లోకం స్వామీజీ ఆయన పాడుతూ పాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వామీజీ ఎందుకంటే ఆయన మ్యూజిషియన్, సంగీత విద్వాంసుడు, ఆయన చాలా వైభవంగా, చాలా గాంభీర్యంగా, ఇంకా ఆయన ఉండే కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఆ పాటలు పాడుతూ, స్తోత్రాలు పాడుతూ ఆయన వాళ్ళకి నేర్పించేవారు. ఇలాంటి స్తోత్రాలు భారతదేశంలో ఉన్నాయి. తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేసేవారు అది ఎలాగా, బికాజ్ వాళ్ళు పాశ్చాత్యులు, క్రైస్తవులు, భారతదేశం ఎప్పుడు రాలేదు, అంతవరకు వాళ్ళు ఇలాంటి శ్లోకాలు ఎప్పుడు వినలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఆ శ్లోకం ఈ విధంగా వస్తుంది. మొట్టమొదటి లైన్ శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ, అంటే ఓ అమృతపుత్రులారా, ఈ విశ్వంలో ఉండే, ఈ బ్రహ్మాండంలో ఉండే మీరందరూ అమృత సంతానం. మొట్టమొదటి వాక్యం. ఇక్కడ చూడండి, భారత ఒక గొప్పతనం ఏమిటి, విశాలమైన సందేశం ఏమిటి, విశ్వజననీన సందేశం ఏమిటి? విశ్వానికంతా ఆ మహా ఋషి ఉద్దేశించి పలుకుతున్నాడు. ఒక కులంకో, ఒక జాతికో, ఒక రాష్ట్రానికో, ఒక మతానికో, ఒక సంస్కృతికో లేదు. శృణ్వంతు, శృణ్వంతు అంటే అందరూ వినండి. ఎవరు వినాలి? విశ్వే, ఈ బ్రహ్మాండంలో ఉండే వ్యక్తులందరూ వినండి. ఆ ఒక గర్వం వస్తుంది ఆ ఋషికి. ఎవరు ఆ ఋషి మనకి ఇంతవరకు తెలియదు, బట్ ఇప్పుడు నర ఋషి అయిన ఈ మహానుభావుడైన వివేకానందుడే మనకి ఋషి అయ్యాడు. ఆయనే ఆ మహావేదాల సారాంశాన్ని మనందరికీ అందిస్తున్నట్లు మనకి ఇప్పుడు మనం ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలి. వివేకానంద ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ది ప్రజెంట్. ఇదే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో రాస్తారు. వివేకానంద వాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద పాస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.
ఫ్యూచర్కి ఏమేమి అవసరమో వివేకానంద వర్తమానంలో 19వ శతమానం లాస్ట్లో వచ్చారు కాబట్టి 20-21వ శతమానం వరకు ఈ మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. ఆ సందేశం అంతా ఇంకొక 15 శతమానాలు 20 శతమానాల వరకు మనం వివేకానంద దగ్గర నేర్చుకోవచ్చు. ఇక్కడ శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ, సెకండ్ లైన్, ఆయే ధామాని దివ్యాని తస్తవు, పరమధామాల్లో ఉన్న ఆ దేవుళ్ళు కూడా నా దగ్గరికి రావాలి, నా దగ్గర నేర్చుకోవాలి ఈ రహస్యాన్ని, చెప్పబోతున్నాను ఈ రహస్యం అని ఆ ఋషి ప్రతి ఈ బ్రహ్మాండానికే ఆయన సందేశం ఇస్తాడు. యూనివర్సల్ కాల్ అంటారు దాన్ని. ఆయే ధామాని దివ్యాని తస్తుహు, మూడవ లైన్, వేదాహమేతం పురుషం మహాంతం. ఈ వేదాల్లో ఈ సందేశం ఏది వాళ్ళు ఇచ్చారో ఆ మహాపురుషుణ్ణి వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ సృష్టికర్తని అర్థం చేసుకున్నారు, ఈ బ్రహ్మాండాన్ని అర్థం చేసుకున్న ఒక పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకున్నారు. వేదాహమేతం పురుషం మహాంతం అర్థం చేసుకుంటే ఏమైంది, సాక్షాత్కరించుకుంటే ఏమైంది, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, సూర్యుడు ఏ విధంగా ఈస్ట్ వైపు ఈస్ట్ హొరైజన్ వైపు ఉదయిస్తాడో అదే సమయంలో ఈ చీకటంతా మాయమవుతుంది, చీకటంతా దూరం అవుతుంది. తమసః పరస్తాత్, తమస్ అంటే చీకటి, అది దూరం వెళ్ళిపోతుంది. 5, 5, 10, 5, 15 అలా సమయం ముందుకు వెళుతూ ఉంటే మన భూమండలం అంతా మన వేపంత ప్రకాశమయంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆ మహాపురుషుని అర్థం చేసుకుంటే, సాక్షాత్కరించుకుంటే మన హృదయంలో, మన మనస్సులో, మన జీవితంలో ఆ ప్రకాశం వెలుగుతుంది, సూర్యుడి ప్రకాశం. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. నెక్స్ట్ లైన్లాగా వస్తుంది, తమేవ విదిత్వా అతి మృత్యుమేతి. ఆ మహాపురుషుణ్ణి మనం అర్థం చేసుకుంటే, సాక్షాత్కరించుకుంటే మనం అందరం మృత్యువుని జయిస్తాం. తమేవ విదిత్వా అతి మృత్యుమేతి, అదే మనకి అసలైన మార్గం. నాణ్యః పంథా విద్యతే యనాయ, దాన్ని సాక్షాత్కరించుకోవడమే, దాన్ని రియలైజ్ చేసుకోవడమే మనందరి ఒక డ్యూటీ, మనందరి ఒక కర్తవ్యం, మనందరి ఒక బాధ్యత. ఈ మార్గంలో వెళితే మీరు మృత్యువుని జయిస్తారు, భయంని జయిస్తారు, టెన్షన్ని జయిస్తారు, వేరే వేరే కష్టాలని జయిస్తారు, మీరు అమృతపుత్రులు, ఆనందమయం పురుషులు అనే ఆ సందేశాన్ని వివేకానంద ఆ ఉపన్యాసంలో ఒక 10 నిమిషాలు చెప్తారు. లాస్ట్లో మళ్ళా ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత, ఇది మళ్ళీ ఉపనిషత్తుల వాణి, వేదాల వాణి. ఏమిటది, అందరూ లేవండి, మేల్కొనండి, జాగృతం కండి, మహాపురుషుల దగ్గరికి వెళ్ళి మీరు శిరస్సు నమస్కరించుకొని మీరు అహంకారాన్ని త్యాగం చేసి వాళ్ళకి నమస్కారాలు చేసి ఆ రహస్యాన్ని మీరు పొందండి. అప్పుడు స్వామీజీ అంటారు, అలౌ మీ టు కాల్ యూ బ్రదరన్ బై దట్ స్వీట్ నేమ్, చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టల్ బ్లిస్. ఇది ఆంగ్లంలో ఆయన ప్రసంగించారు, ఆ ఒరిజినల్ వర్డ్స్ ఇవి. అప్పుడు వరకు క్రైస్తవ మతంలో ఒక విధమైన ఒక సందేశం ఏమిటి వారు నేర్చుకున్నారంటే, మీరందరూ పాపులు, మీరందరూ దరిద్రులు, మీకు మోక్షం లేదు అని రకరకాల వాళ్ళకి నెగిటివ్గా ఈ వాళ్ళ ఉపదేశాలు వాళ్ళు చేస్తున్నారు. స్వామీజీ అన్నారు, యు ఆర్ నాట్ సిన్నర్స్, మీ పాపులు కాదు, మీరు వేరే ఏ విధమైన మీకు ఇది లేదు, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ జాయ్. మీరెందుకు పాపులు అనేది, పాపి అనడమే ఒక పెద్ద పాపం. స్వామీజీ అంటారు, ఇట్స్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్ అని స్వామీజీ ప్రసంగిస్తూ ఉంటే అమెరికన్ ఆడియన్స్ అందరూ స్టన్ అయిపోయారు. ఇలాంటి ఒక బోల్డ్ మెసేజ్ ఎప్పుడు వినలేదు, ఎప్పుడు వినలేదు. ఇక్కడ నేను ఇందాక చెప్తున్నట్లుగా సెల్ఫ్ నాలెడ్జ్ నుండి మనం యూనివర్సల్ నాలెడ్జ్ వైపు వెళ్ళచ్చు. నేను అని అర్థం చేసుకుంటే నేను ఆత్మ, నాలో పరమశక్తి, పరమశాంతి, పరమశ్రద్ధ, పరమానందం ఉన్న వ్యక్తిని నేను, ఆ గుణాలు ఉండే రహస్యం ఉన్న వ్యక్తిని నేను. అది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ రహస్యాన్ని నేను అర్థం చేసుకుంటా. అందుకే స్వామీజీ మాట్లాడినప్పుడు మతం అనే ఒక దానికి డెఫినేషనే మారిపోయింది. నిర్వచనం ఏమిటంటే, నార్మల్గా ఆయన ఇచ్చింది ఏమిటంటే, రిలిజన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ప్రతి ఒక్కళ్ళలోనూ ముందుగానే గర్భితంగా ఉంది ఆ దైవత్వం. డివినిటీ అంటే ఇక్కడ దైవత్వం, కిరీటం వేసుకొని ఒక నగలేసుకొని వైభవం చూపించుకొని ఆ పర్సనల్ డ్యూటీ గురించి స్వామీజీ ఎప్పుడు ఆయన ఉపన్యాసాల్లో మాట్లాడలేదు. ఈ అమెరికా చికాగో మత మహాసభలో కూడా మాట్లాడలేదు, తర్వాత కూడా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు ఆ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడేవారు, దైవత్వం గురించి. మీరు క్రిస్టియన్నో, మీరు హిందువో, మీరు ఇస్లాం సంప్రదాయం వాళ్ళో, తర్వాత బౌద్ధులో, జైనులో, అది కేవలం మతంలో పుట్టారు, మీరు ఆ మతంలో పుట్టారు, ఎథ్నిక్ రిలిజియన్ అంటారు దాన్ని. నేను హిందూ మతంలో పుట్టాను, హిందూ సన్యాసిని,
ఇంకోళ్ళు క్రైస్తవ మట పుట్టి ఒక క్రైస్త పాద్రిగానో క్రైస్త ఫాదర్గానో వాళ్ళు స్వీకరించవచ్చు. ఇంకోళ్ళు ముల్లాగా ఉండొచ్చు, ఇంకోళ్ళు బౌద్ధ సన్యాసులు అవ్వచ్చు. పుట్టిన తర్వాత మీరు ఆ దాంట్లో పుట్టారు కాబట్టి ఆ సంప్రదాయాలను ఆచరించండి అని స్వామీజీ చెప్పేవారు. ఇక్కడ విశ్వమత మహాసభలో ఈ ఆచరణలు, ఆ ఆచారాలు, పూజల గురించి స్వామీజీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ధర్మం గురించి, తత్వం గురించి. అది మనం సరిగ్గా అర్థం చేసుకుంటే భేదాభిప్రాయాలు తగ్గుతాయి, ఒకేసారి పోవు. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ భాషలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ భోజనాల భేదాభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండనీయండి. అయితే ఉన్నా కూడా వైఆర్ వి లుకింగ్ అట్ ద డిఫరెన్సెస్ ఎక్స్టర్నల్. మనం అందరం ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆ డిఫరెన్సెస్ పోవడానికి, భేదాభిప్రాయాలు పోవడానికి కొంచెం సమస్య, కొంచెం ఇది చేయాలి, ఎఫర్ట్ చూపించాలి, పని చేయాలి దాని గురించి. ఒకచోట కూర్చొని మనం వేడవ నిందించడం లేక మనం ఇది చేయడం కాదు. డిఫరెన్సెస్ ఉన్నాయండి, ఉంటాయి. ఒక ఇంట్లోనే 4-5 మందికి భేదాభిప్రాయాలు ఉంటాయి, తల్లి బిడ్డ మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి, ఉద్యోగవంతుడు ఉద్యోగం చేస్తున్నవాడు మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి, సోదర సోదరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈ ప్రపంచమే భేదం నుంచి వచ్చింది, ఈ డిఫరెన్స్ నుంచి వచ్చింది. బట్ ఆ యూనిటీని మనం డెవలప్ చేసుకునేది సనాతన ధర్మం ఒక గొప్పతనం. ఆ ఒక పునాది ఉంది, అద్భుతమైన ఒక కరెంట్ ఉంది, ఒక తరంగం ఉంది దాంట్లో. ఆ తరంగం వైపు వెళ్ళి మనం అందరం సముద్రం దగ్గరికి వెళదాం, ఆ నది మూలకంగా వెళ్ళి సముద్రంలోకి వెళదాం. ఇక్కడ ఆయన సెల్ఫ్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారు, నేను అనే సూత్రం గురించి చెప్తున్నారు, మనలో ఉండే చైతన్యం గురించి చెప్తున్నారు. ఆ చైతన్యం నేను అర్థం చేసుకుంటే, నేను రియలైజ్ అయితే, సాక్షాత్కరించుకుంటే, వీ కెన్ అండర్స్టాండ్ ది హోల్ వరల్డ్. అప్పుడు ఆ విశ్వజనీనవ సందేశం రెండవది 19వ ఉపన్యాసంలో మనకు తెలుస్తుంది. ఏమిటది? శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రాహ. ఓ విశ్వంలో ఉండే అమృతస్య పుత్రులారా, మీరందరూ నా దగ్గర మాట వింటే, ఈ మనమందరం సాధన చేస్తే, మనమందరం మంచి యోగం చేస్తే అమృతత్వాన్ని పొందొచ్చు. అది ఇట్స్ యూనివర్సల్ రైట్. మనం పొందవలసిన ఒక సంపత్తి అది, మంది మన ఆస్తి అది. అది మనం ఎందుకు దాచిపెట్టుకుంటున్నాం? ఎందుకు మనం ప్రజలందరికీ ఇవ్వటం లేదు? ఎందుకు మనం నాది మంది నాది మంది అని మనకు ఫైటింగ్ చేసుకుంటున్నాం? ఎలా చేసుకుంటున్నామంటే, ఆ విశ్వమత మహాసభ 11వ-11వ తర్వాత మరొక ఉపన్యాసం స్వామీజీ ఇస్తారు 15వ సెప్టెంబర్. అది 2వ ఉపన్యాసం ఆయన ఇచ్చింది, ముఖ్యమైనది. దాంట్లో మన భేదాభిప్రాయాలకు కారణం ఏమిటి, ఇక్కడ మన అంటే మతాల పట్ల భేదాభిప్రాయాలు కారణం ఏమిటి అని ఎవరైనా అడిగితే స్వామీజీ కథ మూలకంగా చెప్తారు. చాలా చక్కటి కథ, పిల్లలు నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు ఆలోచించాలి కథ గురించి. కథ ఒక మొరాలి, కథ ఒక సందేశం గురించి. ఒక నూతిలో కప్పు ఉండిందంట, ఎన్ని సంవత్సరాల నుండో ఎన్ని రోజుల నుండో ఎవరికి తెలియదు. బట్ ఆ కప్ప ఏం చేస్తుందంటే, ఆ నీటిలో ఉండే క్రిమికీటాలన్నీ తింటూ అది నీళ్ళని ప్యూరిఫై చేస్తుందంట. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, సముద్రం నుండి ఆ నీళ్లు కూడా బావిలోకి వచ్చాయి, ఆ నూతిలోకి వచ్చాయి. అప్పుడు సముద్రం కప్ప నూతిలో పడిందంట. పడిన తర్వాత ఈ నూతి కప్ప అడిగిందా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ సముద్ర కప్ప అందంట, నేను సముద్రం నుంచి వస్తున్నాను. సముద్రం ఎంత పెద్దది అని నూతి కప్ప అడిగిందంట. చాలా పెద్దది, నేను వివరించలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనది. లేదు లేదు, నువ్వు చెప్పాల్సిందే, నాకు తెలియాలని ఉంది. నూతి కంటే పెద్దదా నీ సముద్రం అని నూతి కప్ప అడిగిందంట. ఈ సముద్ర కప్ప అందంట, లేదు లేదు, చాలా పెద్దది, నేను ఎక్కడ చూసినా నీళ్ళే కనబడుతున్నాయి నాకు అని అందంట. లేదు, నేను దాన్ని లెక్క పెడతాను, నేను మెజర్ చేస్తాను, ఇది సత్యమా లేదా నువ్వు చెప్పు. ఆ నూతి కప్ప 3 ఆ నూతిలోనే ఈత కొట్టిందంట. ఈత కొట్టిందని, ఈ 3 పెద్దదా నీ సముద్రం అని అడిగిందంట. సముద్ర కప్ప నవ్వుతూ, లేదు మిత్రమా, దీనికంటే ఎన్నో 1000 ఏమిటి, 100000 ఏమిటి, చాలా పెద్దది అందంట. ఇది అందంట, నేను ఇంకో విధంగా నేను లెక్క చేస్తాను, అప్పుడు నువ్వు చెప్పు నీ సముద్రం నా దీనికంటే గొప్పదా పెద్దదా అని. ఇప్పుడు 3 అటు ఎగిరి, మళ్ళీ 3 ఇటు ఎగిరి, ఈ 6 పెద్దదా నీ సముద్రం అని నూతి కప్ప ప్రశ్నించిందంట. ప్రశ్నిస్తే సముద్ర కప్పు నవ్వుతూ నవ్వుతుందంట, లేదు మిత్రమా, నువ్వు ఏమి లెక్క చేసినా సముద్రాన్ని నేను లెక్క చేయలేను, మెజర్ చేయలేను, చాలా పెద్దది అందంట. అప్పుడు నూతి కప్పు అందంట, నువ్వు అబద్ధం చెప్తున్నావు, పచ్చి కోర అబద్ధం కోరు, నీవు చెప్పింది సత్యం లేదు, నా నూతే పెద్దది, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తన్ని బయటికి పంపించేసిందంట. స్వామీజీ కథ అమెరికా దేశంలో చెప్తూ, పాశ్చాత్య వాళ్ళ రాజ్యంలో చెప్తూ అంటున్నారు. ఒక బౌద్ధుడు తన
నూతిలోనే ఉంటాడు, ఇంకోటి తన నూతిలోనే ఉంటాడు, ఇంకోటి తన చిన్న చిన్న నూతుల్లో ఉండి అదే పెద్దది. ఇలాగ చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఒక గూడు చేసేసుకొని అదే మత పెద్దది అంటే డిసగ్రిమెంటే వస్తుంది. విశ్వాన్ని చూడు, బ్రహ్మాండాన్ని చూడు, ఈ మనం ప్రపంచమంతా ఐక్యం అంటున్నావు, ఇదంటున్నావు, బట్ ఎందుకు ఆచరించలేకపోతున్నావు? లిమిటెడ్ అండర్స్టాండింగ్. మన విశాలమైన మనస్సు, విశాలమైన హృదయాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఈ విశ్వజనీన మతాన్ని ఎందుకు స్థాపించకూడదు? దానికోసం శ్రీరామకృష్ణులు జన్మించారు, వివేకానంద అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్నట్టుండే అమెరికా దేశంలో ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఎందుకు అమెరికాకు వెళ్ళాను, నా పని ఏమిటి ఫ్యూచర్లో, గురువుగారు నాకు ఆదేశం ఇచ్చింది ఏమిటి, అవన్నీ కళ్ళ మీద ఒక తెర తెరుచుకున్నట్లు ఆయనకి ఇదవుతుంది. దీనికి క్లుప్తంగా చెప్పాలంటే 19వ తారీఖు ఉపన్యాసం, తర్వాత వచ్చే రోజుల్లో ఆయన ప్రణాళిక, ఆయన ప్రోగ్రామ్ ఏమిటో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ జరిగిపోయింది. కొన్ని ప్లాన్ లేకుండా జరిగింది, కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ సబ్జెక్ట్స్ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకు వాళ్ళు ఆయనకు అందించిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళారు. ముందుగా మొట్టమొదటి పాయింట్ ఈ 19వ తారీఖు హిందూ మతం గురించి ఉపన్యాసం ఏమిటంటే, మనం మానవ గురించి నూతన చైతన్యం దృక్పథం వివేకానంద చూపించారు. నేను నేను అనే దానికి ఒక నూతన ప్రోగ్రామ్, నూతన ఆలోచన వివేకానంద అందరికీ ఇచ్చారు. సైంటిఫిక్ థాట్, నువ్వు ఇలాగ ఆలోచించు, ఇలాగ ఆలోచించు, నీకు నీలో గొప్పతనం అర్థమవుతుంది అని. రెండోది నూతన ప్రకాశంతో కూడుకున్న మతం. భారత ఒక సనాతన ధర్మం, భగవద్గీత, ఉపనిషత్తులు, ఆచారుల ఉపదేశాలు, ఇవన్నీ నూతన మెసేజ్ విశ్వానికి ఇచ్చే ఒక కేపబిలిటీ దీంట్లో ఉందని వివేకానంద హిందూ ధర్మంలో చెప్తారు, హిందూ మత ఉపన్యాసంలో చెప్తారు. మూడోది మత సామరస్యం. అదే సమయంలో ఒక సందేశాన్ని వేరువేరే రూపాల్లో మనం తెలుసుకుంటాం. 4 వేదాలు, 4 పురాణాలు, ఉపపురాణాలు, రామాయణం, మహాభారతం, ఇవన్నీ చూస్తే బయట డిఫరెన్సెస్ కనబడుతున్నాయి, కానీ మెసేజ్ ఒకటే, ఆ తత్వం ఒకటే. అది వివేకానంద చాలా డీప్గా వైడ్గా హిందూ మత ఉపన్యాసంలో, పేపర్ ఆన్ హిందూయిజం అంటారు, ఆ ఉపన్యాసంలో ఆయన వివరించారు. 4వ పాయింట్ విజ్ఞానం మతం పట్ల సామరస్యం. అంతవరకు పాశ్చాత్య వాళ్ళు ఏమన్నారు, విజ్ఞానానికి మతానికి ఏ సంబంధం లేదు. ఇప్పటికి కూడా ఆ విధమైన డివిజన్స్, ఆ విధమైన ఒక డిఫరెన్సెస్, ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది ఎందుకంటే మనం అందరం వీఆర్ సర్చింగ్ ఫర్ ట్రూత్, ఆ రహస్యం కోసం మనం ప్రయత్నిస్తున్నాం, దానివల్ల డిఫరెన్సెస్ కొంత తెలుస్తూ ఉంటుంది. లాస్ట్ పాయింట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది, మతం అన్నది ఆచరణాత్మక విజ్ఞానం అని, ప్రాక్టికల్ రిలిజన్. రిలిజన్ ఈజ్ రియలైజేషన్. నేను ఇందాక ఒక డెఫినేషన్ చెప్పాను, ఏమిటది స్వామీజీ వాక్యాల్లో, రిలిజన్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. బట్ ఇంకొక డెఫినేషన్ స్వామీజీ ఇస్తారు ఉపన్యాసం లాస్ట్లో, రిలిజన్ ఈజ్ రియలైజేషన్. ఎప్పుడైతే నువ్వు సాక్షాత్కరించుకున్నావో అదే నీ ధర్మం, అదే నీ మతం. ఇక్కడ మతం అంటే ఆ మతంలో పుట్టాడు, హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, పుట్టిన మతాలు. బట్ వివేకానంద రామకృష్ణ మన వేదాంత సారాంశం ఏమిటంటే, ధర్మం తత్వం గురించి ఆలోచించు, మతంలో ఉండే భేదాలన్నీ నశిస్తాయి, శమించిపోతాయి. ఇది మనం స్వామీజీ దగ్గర చికాగో ఉపన్యాసాల ద్వారా నేర్చుకోవచ్చు. అవును, ప్రతి ఒక్కళ్ళనూ దైవత్వం ఉంది, ప్రతి ఒక్కళ్ళనూ ఆ చైతన్యం ఉంది, అది మేలుకొలిపితే హీఈస్ మూవింగ్ టువర్డ్స్ డివినిటీ, దైవత్వం వైపు అందరూ వెళ్ళిపోతున్నారు. అందరికీ అర్హత ఉంది, ఒక నాస్తికుడికి కూడా అర్హత ఉంది, యాజ్ మచ్ యాజ్ ఒక ఆస్తికుడికి కూడా అర్థం ఇది ఉంది, అందరూ పరమధామానికి వెళ్ళే ఒక ఇది ఉంది అని స్వామి చెప్తారు.